అభిప్రాయాలు దాని ప్రామాణికంగా తీసుకుంటాం. వెంకట రెడ్డి గారు అడిగిన కొన్ని ప్రశ్నలు మీరు విన్నారు కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్తాను సార్. సరే సింగిల్ గా వెళ్లి నేను గెలాలి అనుకోవాలి తప్పించి మీరే ఓడిపోవాలి ఇంకొకరు గెలాలి అన్న ఆలోచన ఏంటి అన్నది ఆ స్టాండ్ ఏంటి సార్? ఒకటి సార్ రాజకీయం అనేది ఆయన చెప్పినట్టు రన్నింగ్ రేస్ కాదు. నేనే గెలవాలి అంటే అది కరెక్ట్ కాదు. అందరూ గెలవాలి, రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి 175 నాకే రావాలి, 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉండాలంటే అది డిక్టేటర్షిప్ అవుతుంది. మీరు 175కు 175 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉండాలన్న ఒక ఆలోచన విధానంతో ప్రతిపక్షాల గొంతు నొక్కి అసలు వాళ్ళ ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేయాలంటే ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి సార్. ఇప్పుడు ప్రతిపక్ష ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలి. ఎవడో లేకుండా నా ఒక్క పార్టీ ఉండాలంటే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుద్ది? ఇప్పుడు 2014లో పార్టీ పెట్టినప్పుడు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనకు మద్దతు ఇచ్చాం. అదేవిధంగా 2018లో వైసీపీ నిలదీసిందా, టీడీపీని జనసేన పార్టీ నిలదీసిందా? 2018లో ఎన్టీ నాగార్జున యూనివర్సిటీ ముందు మీటింగ్ పెట్టి అసలు టీడీపీ యొక్క అవినీతిని అక్రమాలని ఎండగట్టింది పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ని నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నమ్మారా ప్రజలు? పవన్ కళ్యాణ్ గారు చెప్తే నమ్మారా? ఇక్కడ ఒక రేసు కాదు ఇది. మనం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకి ఎక్కువ మంచి ఎలా జరిగిద్ది, ఏ విధంగా జరిగిద్ది అనే అంశం మీద పెద్ద శత్రువుని ఢీకొట్టాలంటే ఉన్న పక్షాలన్నీ ఏకమవ్వాలి, అందరూ ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇందులో రేసు అంటే వైసీపీ సార్, ఇందులో మేము దాచుకునేది ఏమంది? ఫస్ట్ నుంచి చెప్తుంది అదే కదా. పెద్ద శత్రువు ఏంటి? పెద్ద శత్రువు అంటే అదే, ఇప్పుడు 151 సీట్లు వచ్చినాయి, పెద్ద శత్రువే కదా. ఇప్పుడు వాళ్ళకి 23 వచ్చినాయి, మాకు ఒకటి వచ్చింది, ఒకటి వచ్చినోడు కూడా ఎటు పోయాడో తెలియదు. ఇప్పుడు అతను బలమైన అతన్ని ఢీకొనాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలా? అవసరం లేదా? నేను ఒక్కడొక్కడిగా వెళ్ళిపోయి ఇబ్బంది పడే కన్నా అందరూ కలిసి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకుండా ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం. మేము అందులో దాపరికమే ఉంది. కిరణ్, మరొకటి, ఓకే మీరే ప్రస్తావించారు కాబట్టి ఎటు వెళ్ళిపోయేది అనేది, అసలు ఎందుకు రాపాక బయటికి వెళ్ళాల్సి వచ్చింది? దాని మీద కూడా వింత కథనాలు సార్. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది, రాజకీయ కాంక్షలు ఉంటాయి, తన కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. జనసేన పార్టీలో ఉంటే అధికార పక్షం ఇబ్బందులు పెడుతుంది, ఫండింగ్ రాదు, కాంట్రాక్టులు రావు. అతను ఫక్తు రాజకీయ నాయకుడు, 2009లో కాంగ్రెస్లో గెలిచాడు, 2014లో అతని స్థాయి ఏంటో తెలుసు మనకి, 390 ఓట్లు ఇండిపెండెంట్గా.